అంటే మొట్టమొదటిసారిగా ఎవరికి ప్రేమ ఉంటుందంటే స్త్రీకి మాత్రమే ప్రాముఖ్యత విశేషంగా చాలా చక్కగా పూజ చేస్తున్నారు మాకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎస్పెషల్లీ భారతదేశంలో ఆనందపూర్ సీఎం గారు వచ్చిన తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అందులో వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురావడంతో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ ఉమెన్ ఎంపవర్మెంట్లోను ఉమెన్ యొక్క ఇష్యూస్ సాల్వ్ చేయడంలో 100% ఉపయోగపడుతూ ఉంది ఉపయోగపడుతుందనేసి కూడా తెలియజేస్తున్నారు ఇప్పుడు విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్ అంటే అర్బన్లో కానీ రూరల్లో కానీ మా యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు వాలంటీర్స్ ఏ చిన్న ఎక్కడైనా సరే బాల వివాహం జరుగుతుంది అంటే సెకండ్లలో మాకు సమాచారం వస్తుంది మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మరోవైపున అంగన్వాడీ వాళ్ళు గతంలో చాలా టైం తీసుకునేది ఇప్పుడు అలా కాకుండా సెకండ్లోనే సమాచారం వస్తుంది దీని ద్వారా మేము బాల వివాహాల నియంత్రణ అనేది చాలా చక్కగా చేస్తున్నాం రాబోయే రోజుల్లో దాన్ని జీరోకి తీసుకొని వస్తామనేసి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా కుటుంబం చైతన్యమైనప్పుడు సమాజం అంతా చైతన్యం అవుతుంది అండి దీని నుంచి మీకు తెలుసుకోవాల్సింది ఏమేనంటే స్త్రీ అంతటి పవర్ఫుల్ వ్యక్తి అని అర్థం సో మీ ద్వారా సమాజానికి అంతా కూడా ఈ విషయాలు అవగాహన కలిగింది అని అంటే వారు చేసేటటువంటి 100 డేస్ మార్చికి నిజమైన సార్థకత దొరుకుతుంది అనేటటువంటిది నా ఉద్దేశం సో ఈ చిన్న ఉపన్యాసం అని చెప్పను ఒక చిన్న బ్రీఫ్ మాటలతో మీ నుంచి నేను సెలవు కోరుతున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహిళా కమిషన్ బృందానికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ వారికి ఒకసారి కృతజ్ఞతలు కోల్పోతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో బాల వివాహాలు ఎక్కడ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మొత్తం మీద ఉంది ప్రధాన ధర్మంగా చెప్పవచ్చు అంతేకాదు మానవ జీవితంలో వివాహం అనేది ఒక ప్రధానమైన మలుపు గీటుగాయం అవుతుంది అనడం సముచితం కాకపోదు దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక లీడర్స్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ వచ్చి ఉన్నారు మీరందరూ కూడా ప్రత్యేకించి మహిళల కోసమే ఈ ప్రభుత్వం ఉందా అని అందరూ అనుకునేటటువంటి విధంగా అమ్మఒడి పథకం దగ్గర నుంచి రేపు డిసెంబర్ 25న మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడం దాకా ప్రతి పథకం మహిళల్ని ఉద్దేశించి అమలు చేయడం అదేవిధంగా ఇవాళ ఇంటిలో ప్రతి ఇంటిలో కూడా మహిళ గౌరవం పెరగడానికి ఆర్థికంగా ఆమె తన కాళ్ళ మీద తన నిలబడడానికి చేయూతనివ్వడం ఆ తర్వాత విద్యార్థులు కావచ్చు ఏ వయసులో ఉన్నటువంటి మహిళకైనా సరే ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా కానీ తను ఆధారపడాల్సినటువంటి స్థితి కాకుండా తన కాళ్ళ మీద తన నిలబడడానికి శక్తినిస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతోటి గ్రామ సంరక్షణ కార్యదర్శులను ఏర్పాటు చేయడం కూడా అందులో ఉద్దేశంలోనే జరిగింది ఉద్దేశించి పెట్టిన ప్రతి కార్యక్రమంలో వాళ్ళ దగ్గర